హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఒక టాపిక్ అయితే చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు జస్ట్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ప్రస్తుతం నేను చెప్పేది ఏంటంటే, మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎవరు చెప్పారు. సో బట్ నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు చివరి వరకు చూస్తే సో ఇలాంటి వీడియో మళ్ళీ ఇంకొకటి దొరికితే బాగుండు అన్న ఫీలింగ్ మీకు ఖచ్చితంగా కలుగుతుంది. సో ఇప్పుడు మన టాపిక్ వెళ్ళినట్టయితే, మన మొబైల్లో చాలా వరకు ఏంటంటే మన ఫ్రెండ్స్ మొబైల్లో వాళ్ళ లాక్ అనేది ఎనేబుల్ చేసుకుంటూ ఉంటారు. సో ప్రతి దానికి వాట్సాప్కి ఒక లాక్, అదేవిధంగా మనకి గ్యాలరీకి ఒక లాక్, ఇలా వాళ్ళు సెట్ చేసుకుంటూ ఉంటారు. మనం దాన్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు మనకి చూసుకోవచ్చు. సో దీన్ని యాక్సెస్ చేద్దామంటే మనకి యాక్సెస్ అవ్వట్లేదు. సో ఇందులో ఉన్న ఫొటోస్, అతని పాస్వర్డ్ తెలియకపోయినా మనం ఈజీగా అంటే చాలా ఈజీగా చూసుకోవచ్చు. నేను ఇక్కడ వాట్సాప్ కూడా చూస్తున్నాను. సో వాట్సాప్ కూడా మనకి లాక్ అనేది పెట్టి ఉంది. సో యాక్సెస్ అనేది చేయలేకపోతున్నాం. ఇలా వాళ్ళన్నిటికీ లాకులు పెట్టుకోవడం వల్ల మనం యాక్సెస్ అనేది చేయలేకపోతాం. కాబట్టి నేను ఈ చిన్న ట్రిక్ కనుక మీరు యూజ్ చేస్తే, వాళ్ళ పాస్వర్డ్ తెలియకపోయినా మీరు డైరెక్ట్ గా వాళ్ళ యొక్క ఫొటోస్ అన్ని మనం చూడవచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడ మనకి వచ్చేసి ఫైల్ స్లాష్, ఇక్కడ మనకి ఈ విధంగా టైప్ చేయాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. సో ఫైల్ త్రిబుల్ స్లాష్ ఎస్డి కార్డ్ అని చెప్పి టైప్ చేసి మనం జస్ట్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి ఆటోమేటిక్ గా ఆ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క ఫోల్డర్ అనేది ఈ విధంగా మనకి డిస్ప్లే అనేది అవుతుంది. ఇక్కడ మనకి ఏ దాంట్లో కావాలనుకుంటే ఆ దాంట్లో చూడొచ్చు. సో ఇక్కడ మనం డిసిఐఎం లోకి వెళ్ళేసాను. ఇక్కడ మనకి కెమెరాలో ఏ ఫొటోస్ దిగామనేది సో ఇన్ఫర్మేషన్ కావాలి. కాబట్టి నేను ఇప్పుడు కెమెరాలో నా ఫొటోస్ చూడవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను ఒక ఫోటో అయితే చూస్తున్నాను. సో ఈ ఫోటో అనేది నా కెమెరా తోటి దింపడం జరిగింది. ఈ విధంగా వాళ్ళ యొక్క పాస్వర్డ్ తెలియకపోయినా మనం చాలా ఈజీగా వాళ్ళది యాక్సెస్ అనేది చేయవచ్చు. అతను దాంట్లో ఏదైతే ఫోల్డర్ కలిగి ఉంటుందో ప్రతి ఫోల్డర్ ని మనం చూడవచ్చు ఫ్రెండ్స్. సో ఇలాంటి ట్రిక్ అయితే మీకు ఎవరు చెప్పారు. సో చాలా అంటే చాలా జెన్యున్ గా ఉంటుంది ఈ ట్రిక్. సో ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ యొక్క పాస్వర్డ్ తెలియకపోయినా వాళ్ళ యొక్క డేటా మొత్తం మీరు ఇక్కడ నుంచి ఈ యొక్క జస్ట్ మీరు ఈ యొక్క పాత్ కనుక పైన నేను ఫైల్ సెమికోలం త్రిబుల్ స్లాష్ ఎస్డి కార్డ్ అని చెప్పేసి మీరు టైప్ చేయండి. జస్ట్ టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి పూర్తిగా కెమెరా కానీ అందులో వాట్సాప్లో ఉండే ఇమేజెస్ కానీ ఏదైనా మీరు పూర్తిగా వాళ్ళ అనుమతి లేకుండానే వాళ్ళ పాస్వర్డ్ లేకుండానే మీరు అన్ని చూడవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ప్రతి ఒక్కరు షేర్ చేస్తారనుకుంటున్నాను. షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే వాడండి. సో లైక్ చేయండి, సపోర్ట్ చేసి. మీరు ఇలాంటి సపోర్ట్ చేస్తే ఎన్నో వీడియోస్ అయితే ఖచ్చితంగా పెడతాను. డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.